ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ లో చూద్దాం. దాదాపు మళ్ళీ రోడ్డు కాస్ట్ ని మించేటువంటి పరిస్థితి మెయింటెనెన్స్ కి వస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని క్వాలిటీ లేనటువంటి రోడ్లు వేయటం వల్ల ముఖ్యంగా ఈరోజు డిజైన్స్ అనేటువంటిది 8 టన్నులు 10 టన్నులు తిరిగేటువంటి గ్రామీణ రోడ్లలో 35-40 టన్నులు తిరిగేటువంటి శాండ్ కానీ అట్లాగే ఈరోజు ట్రాక్టర్లు దమ్ము చేసిన తర్వాత ఆ యొక్క ఇనుప చక్రాలు తిరగటం వల్ల కానీ రోడ్లు చాలా పాడే పరిస్థితికి వస్తుంది. ముఖ్యంగా ఇటువంటి వాటిని కనుక ప్రివెంట్ చేయకపోతే ఈ రోడ్లు లైఫ్ తగ్గిపోతూ ఉంది. అందుకని గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి దాంట్లో ముఖ్యంగా రూరల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఫర్ ది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ అనేటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వానికి ఆర్ఎల్పీ డబ్ల్యూఈ దాని కింద 91 రోడ్స్ ఈరోజు ప్రపోజల్స్ ఇచ్చారు. మరి ఆ రోడ్స్ ఈరోజు ముఖ్యంగా నర్సాపేట పార్లమెంట్లో ఉన్నటువంటి అనేక ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నటువంటి ప్రాంతానికి కానీ మరి ఈరోజు ఏఓబీ ఆంధ్ర ఒరిస్సా బోర్డులో ఉన్నటువంటి ప్రాంతానికి కానీ మరి ఈరోజు ఈ యొక్క 509 కిలోమీటర్లు ఇడుగులు దానికి ఫండ్స్ ఏమైనా వచ్చినాయా? తర్వాత దాదాపు లాస్ట్ 5 ఏళ్ళు కంపేర్ చేసుకుంటే 2017-18కి ఓన్లీ 120 కిలోమీటర్ల నిడివిగల రోడ్లు మాత్రమే కంప్లీట్ చేశారు. అందుకని దాదాపు రూరల్ ఏరియా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ముఖ్యంగా మంత్రిగా చెప్పిన సమాధానంలో కూడా 25% ఇంకా హ్యాబిటెంట్స్ కనెక్టెడ్ కాలేదని చెప్తా ఉన్నారు. అందుకే దీనికి నిర్దిష్టమైన ప్లాన్ తోటి కనుక ముందెళ్ళకపోతే మటుకి గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి హెల్త్ కానీ ఎడ్యుకేషన్ వెనకబడుతుందని బట్టి ఈ యొక్క సమాధానాన్ని ఇంకొంచెం అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈరోజు ఓన్లీ పట్టణాలకే పరిమితం అవుతున్నటువంటి ఐటీసీ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటి కూడా అర్బన్ ఏరియాకి పరిమితం అవుతుంది. మరి సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఉన్నటువంటి ఫండ్స్ని ఈ గ్రామీణ రోడ్లకి ఏమైనా వినియోగించేటువంటి ప్రపోజల్ ఉందని చెప్పిన మంత్రి గారు అడుగుతా ఉన్నారు. అధ్యక్ష మినిస్టర్ గారు, అధ్యక్ష, రాష్ట్రంలో మొత్తం 47,745 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. వాటిల్లో 35,838 హ్యాబిటేషన్స్కి రోడ్డు కనెక్టివిటీ ఉంది అధ్యక్ష. 11,907 హ్యాబిటేషన్స్కి రోడ్డు అనుసంధానం లేదు. అయితే ఈ ప్రభుత్వం ఈ 11,907 ఎక్కడైతే జనాభా 250 కంటే ఎక్కువ ఉన్నాయో ఆ హ్యాబిటేషన్స్ని ఫస్ట్ ఫేజ్లో తీసుకొని వాటన్నిటికీ రోడ్డు కనెక్టివిటీ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే అటువంటి హ్యాబిటేషన్స్ 3,327 ఐడెంటిఫై అయినాయి. అక్కడ వేయాల్సిన రోడ్డు లెంత్ 5,469 కిలోమీటర్లు. దీనికయ్యే మొత్తం ఖర్చు 4,234 కోట్లు. దీన్ని